శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి, మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. రేపు వచ్చేది ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి, ఎందుకంటే ఇది శని జన్మ నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది. ఈరోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకుని స్నానం చేస్తారో వారికి అన్ని దోషాలు, జన్మజన్మల దరిద్రాలు, వారు చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుపోతాయి. శనిదేవుని దివ్య ఆశీస్సులు కలిగి కోటీశ్వరులుగా మారిపోతారు. అంతేకాదు, మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, దృష్టి దోషాలన్నీ కూడా పోయి మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. మరి ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం త్రయోదశి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అని పిలుస్తారు. ఇది శనికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది. శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలా చేయటం కుదరకపోతే దేవాలయంలో ఉండే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ ఆకు మీద ఉప్పు రాయాలి. ఉప్పు రాసిన జమ్మి ఆకు నవగ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే శని బాధలు, శని పీడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు నవగ్రహాల దగ్గర 27 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలా 27 ప్రదక్షిణలు చేసేటప్పుడు శం శనీశ్వరాయ నమః అనుకోండి. ఇలా చేస్తే శని దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే ఈ శనివారం రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపించినా కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు. దీనినే చిమ్మిలి అంటారు. శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించిన, శని త్రయోదశి రోజు తినిపించిన శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను అలాగే జమ్మి ఆకులను వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం పోతుంది. ఎందుకంటే శని త్రయోదశి రోజు ఇలా నువ్వులను కానీ జమ్మి ఆకులను కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఆ నీటికి ఎంతో శక్తి అనేది వస్తుంది. ఇలాంటి నీటితో స్నానం చేస్తే శని దోషాలు, దరిద్ర బాధలు పోతాయి. ఆ శని భగవానుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శనీశ్వరుడే మీ ఇంట్లో ధనవర్షం కురిసేలాగా దీవిస్తాడు. చక్కని ఆరోగ్యం వస్తుంది. అలాగే శని త్రయోదశి రోజు ఆ మహాశివుడికి సాయంకాలం ప్రదోషకాలంలో ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. కనుక ఇంట్లో శివలింగం ఉన్నవారు రేపు శని త్రయోదశి రోజు పాలల్లో నల్ల నువ్వులు కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి. లేదా ఎక్కడైనా సరే, శివాలయంలో అయినా సరే, నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి. శని త్రయోదశి రోజు సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర శనికి ప్రీతిగా దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. కాబట్టి మీరు కూడా రేపు వచ్చే శని త్రయోదశి రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి శని దోషాలు తొలగించుకుని శనిదేవుని యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.